మన ఛానల్లో వచ్చే వీడియోస్ చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు అయితే నాది డామినర్ది ఆల్ ఇండియా రైడ్ తర్వాత లాస్ట్, ఇప్పుడు ఢిల్లీలో ఏమో ఆయిల్ చేంజ్ చేసిన, ఇప్పటి వరకు ఆయిల్ చేంజ్ చేయలేదన్నమాట. ఆల్మోస్ట్ 8,000 to 9,000 కిలోమీటర్స్ తిరిగింది. లాస్ట్ టైం వేసుకున్న ఆయిల్ వచ్చేసి ఈ ఆయిల్ అన్నమాట, ఈ లిక్విడ్ మోలీ ఆయిల్ 1.7 liters వేపించిన. ఇప్పుడు మళ్ళీ మోటూల్ 1.5 liters ఒకటి, ప్లస్ మోటూల్ 7100 10W50 ఒక ఆయిల్, అండ్ మోటూల్ 300 VD కొంచెం ఉంది. ఇంకా అట్లా కలిపి 1.7 వేపిద్దాం అనుకుంటున్నాం. మామూలుగా అయితే చాలామంది 1.5 రికమెండ్ చేస్తారు, కానీ నేను 1.7 వేపిస్తున్నా. ఫుల్లీ సింథటిక్ ఆయిల్ అనమాట. ఈ రెండు కాంబినేషన్, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మైక్ కూడా టెస్ట్ చేస్తున్నా, చూడండి బూచి పట్టిపోయిన బండి. ఇప్పటికైతే ఆయిల్ చేంజ్ చేద్దాం, చాలా రోజులు అయింది ఆయిల్ చేంజ్ చేయకుండా. చూడండి ఈ మధ్య చాలా తక్కువ యూజ్ చేస్తున్నా అనమాట ఈ బండి. బొలేరోనే ఎక్కువ తిరుగుతున్నా. ఈ బండి దగ్గర కూడా అద్దం చేంజ్ చేయించాల్సి వస్తుంది. ఈ అద్దం చేంజ్ చేసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఉంటే ఒకసారి నాకు కాంటాక్ట్ అవ్వండి. ఈ బండిది అద్దం చేంజ్ చేయించాలి, ప్లస్ వైపర్లు కూడా చేంజ్ చేయించాలి. ఆ వైపర్లు ఏడన్నా చేంజ్ చేసుకోవచ్చు, కానీ అద్దం చాలా ఇంపార్టెంట్. నాకు తక్కువ రేట్లో, కొంచెం అఫోర్డబుల్ రేట్లో ఎవరైనా సజెస్ట్ చేస్తే చేయండి. అండ్ ఇప్పటికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్ ఎట్లా పనిచేస్తుంది అనేది అయితే నాకు తెలియదు. ముందైతే లోకల్ మెకానిక్ దగ్గరనే ఆయిల్ చేంజ్ చేపిస్తున్నా. లాస్ట్ టైం మామూలుగా అయితే డామినర్ది ఎయిర్ ఫిల్టర్ 15,000 కిలోమీటర్స్ వస్తుంది, అందుకే నేను అది కూడా చేంజ్ చేయట్లేదు. అండ్ ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసి కూడా 8,000 to 9,000 అయింది. మ్యాక్సిమం నెక్స్ట్ సర్వీస్ అప్పుడు నేను ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేపిస్తాను అనమాట. ఇప్పటికైతే ఫస్ట్ వెళ్దాం పదండి టూ ఇంటి దగ్గర ఉన్న మెకానిక్ దగ్గరనే ఆయిల్ చేంజ్ చేపిస్తున్నా. ఆయిల్ ఆయిల్ ఫిల్టర్ అంతే, ఇంకా చైన్ కొంచెం పర్ఫెక్ట్ చేపించి మళ్ళీ ఇంట్లో పెట్టాలి. ఇంకా ఈ మధ్య రైడ్స్ కూడా పోవట్లేదు మీకు తెలుసు. అండ్ చూద్దాం ఇప్పటికైతే ఫస్ట్ మెకానిక్ దగ్గర అయితే వెళ్దాం. ఈ మైక్ ఎట్లా పనిచేస్తుందో ఏంటో, మైక్ అడాప్టర్ కూడా వద్దుంది, కొందామంటే డబ్బులు చాలా కష్టాల్లో ఉన్నా ముందు నేను. ఇక్కడే భవానీ బైక్ పాయింట్ అనమాట, మా ఇంటి దగ్గరనే ఉంటుంది. చాలాసార్లు చేంజ్ చేద్దామని ఇక్కడ వరకు వచ్చినా ఆయన ఉంటాడు, ఇప్పుడు ఈయన లేడు. నేను ఇక్కడ వచ్చే వరకు ఆయన ఉండడు అనమాట. అండ్ ఇప్పటికైతే వెయిట్ చేయాలనుకుంటే ఇతని కోసం, అరే నేను రేడియేటర్ గ్రిల్ మర్చిపోయినా, రేడియేటర్ గ్రిల్ కూడా తెచ్చుకుందాం పదండి. మర్చిపోయినా రేడియల్ గ్రిల్, అది ముందర ఫిక్స్ చేయాలి కదా, అది కూడా పెండింగ్ ఉంది. అది కొనాలనుకుంటే లింక్ ఇన్ డిస్క్రిప్షన్. అది గ్రిల్ ఎట్లా ఉంటుంది, దాని వల్ల లాభాలు ఏంటనేది ఫస్ట్ గ్రిల్ తీసుకొచ్చి మాట్లాడతా అనమాట. ఇది వచ్చేసి రేడియేటర్ గ్రిల్ అనమాట, మోటో డెన్ సైజ్ ఏదో ఉంది. ఇక్కడ పక్కన పలకడం కష్టం, వీడు ఏం కంపెనీలు పెడతారో ఏంటో, కొంచెం మంచి పలికే పేరు పెట్టినా బాగుంటుంది. యాక్చువల్గా ఈ రేడియేటర్ ఉంది కదా, ఈ రేడియేటర్ గ్రిల్ ఇక్కడ వస్తుంది అనమాట, నీట్గా ఉంటుంది. ఈ రేడియల్ గ్రిల్లో ఇక్కడ ఏదైనా గట్టిగా రాయి తగిలింది అనుకోండి, గట్టిగా దెబ్బ తగులుతుంది అనమాట. దెబ్బ తగిలినప్పుడు ఇది మొత్తం ఇది ఉంటుంది కదా, మొత్తం ఆయిల్ ఆయిల్ మొత్తం లీక్ అవుతుంది, కూల్ ఉంటుంది మొత్తం లీక్ అయిపోతుంది, ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఈ గ్రిల్ తీసుకున్నా. ఈ గ్రిల్ ప్రైస్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి ఓపెన్ చేసి మీకు నచ్చితే కొనండి డామినర్ యాక్సెసరీస్లో. ఇంకా చాలా యాక్సెసరీస్ ఈ కంపెనీ వాళ్ళు లాంచ్ చేస్తున్నారు, చాలా బాగున్నాయి యాక్సెసరీస్, దాన్ని కూడా నేను పెడతాను. అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నాయి, మీరు ఓకే అంటే కొనొచ్చు. అండ్ ఇవన్నీ ఇంపార్టెంటే కదా. ఇంకా చాలా వరకు అప్డేట్స్ చేపిస్తున్నా, దీన్ని మొత్తం రివ్యూ కూడా ఇస్తాను. ఆల్ ఇండియా రైడ్లో కొన్ని యాక్సెసరీస్ యూజ్ చేసినా కదా, దాని రివ్యూ కూడా యూజ్ చేస్తాను. చాలా బాగుంది బండి, లాంగ్ టర్మ్ అయితే బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పటికైతే 41 kilometers చేంజ్ అయి నడిపింది. యాక్చువల్గా ఇక్కడ బండి నడుపుద్ది కానీ నడుపుతున్నా. ఇప్పటికైతే వెళ్ళిపోదాం పదండి, రివర్స్ గుంజలేక ఇలా వెళ్తున్నా అనమాట. ఇది వచ్చేసి మా పార్కింగ్ వానలకు ఇంకా బొక్కలు పడిపోయినాయి. ఓకే, అర్జెంట్ పని ఉందంట, వెళ్ళిపోతున్నారంట. సో మనం ఇంకో
మెకానిక్ షాప్ వెతుకున్నాం ఆయిల్ చేంజింగ్కి. ఏ మెకానిక్ అయితే ఎందుకు నట్టు ఇప్పడం, ఆయిల్ పోయడం రావాలంతే, దానికన్నా ఇంకేం అవసరం లేదు అన్నమాట. ఫైనల్ ఇక్కడైతే చేస్తా ఉన్నారు, చూద్దాం. సెంటర్ స్టాండ్ లేదు బ్రో, ఇది ఇప్పాలి, ఇది ఇప్పుతే కింద ఓపెన్ అవుతుంది. చెప్తాం ప్రాసెస్ ఎట్లా ఏంటనేది, ప్రాసెస్ చెప్పి చూపిస్తాం. ఈ లెవెల్లో నల్లగా వస్తుంది చూడండి, లిక్విడ్ మోలి ఆయిల్. ఆల్మోస్ట్ 8,000-9,000 కిలోమీటర్ తిప్పినది గట్టిగా, భయంకరంగా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ ఫిల్టర్ పరిస్థితి చూద్దాం. ఇది వచ్చేసి 7100 10W50 అనమాట. అండ్ ఇంకోటి ఏమో 300V 15W50. అంటే ఇది ఇవి రెండు కాంబినేషన్లో మస్తు ఉరుకుతుంది బండి. వంశీ కూడా ఇట్లానే ఈ కాంబినేషన్లో యూజ్ చేస్తాడు అనమాట, కానీ బాగా పనిచేస్తుంది. ఇది వచ్చేసి రేజింగ్ ఆయిల్ 300ml 200ml, ఇదేమో 1.5ml, మొత్తం కలిపి 1.7. చాలామంది డామినర్లో ఇది వేపిస్తుంటారు, 1.5 వేపిస్తుంటారు, 1.7 వేపియండి, కొంచెం బాగుంటుంది. 1.7 వరకు వేయచ్చు, 2 లీటర్ వేయకండి మళ్ళీ కష్టమవుతుంది, ఓవర్లోడ్ అయిపోతుంది, అలా అయినా ప్యాకింగ్స్ తగిలిపోతాయి, అది చూసుకోవాలి కొంచెం. అండ్ ఇప్పటికైతే 7100 300 ఈ రెండు కలిపి వేపిస్తుంది అన్నమాట. ఐసే గిరా రక్తం ఉన్నట్లుంది, హార్ట్కి బ్లడ్ సప్లై చేసినట్లు. అయ్యా ముందు కర్ర అయిపోయింది కదా. బాయ్ అదేమో గ్రీన్, ఇదేమో రెడ్, రెండు కాంబినేషన్ ఇప్పుడు దీంట్లో వేసేది. ఓకే 100ml లీక్ అవుతాయి అది. 1 మినిట్, ఓ బాక్స్ లేను. అది 7th కానా, 8th కానా? ఈ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ డెడ్లీ రేట, మస్ట్ పికప్ డేటి గాడి. ఓ రేసింగ్ ఆయిలే, ఓ నార్మల్ సింథటిక్ ఆయిల్, ఫుల్లీ సింథటిక్ ఆయిల్. మొత్తానికైతే ఆయిల్ అయితే చేంజ్ అయిపోయింది, ఎర్రగా కనిపిస్తుంది లెవెల్లో. ఆయిల్ లెవెల్ కూడా పర్ఫెక్ట్ ఉంది, 1.7 పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. ఇప్పటికైతే రేడియేటర్ గ్రిల్ ఈయన చేంజ్ చేయడం రాదు, వాళ్ళ అన్నకి ఎవరు పిలుస్తారంట, చూద్దాం. వీళ్ళకి వస్తలేదు అది చేంజ్ చేయడం, ఫస్ట్ వాళ్ళ అన్న రాగానే ఆయన కూడా అవుతుందో లేదో ట్రై చేసి అప్పుడు వెళ్ళిపోదాం రిటర్న్. కొంతమంది మంచి. ఓకే ఈ రేడియేటర్ గ్రిల్ వీళ్ళ అన్నతోనే కూడా కాదంట, సో మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం పదండి. ఆయిల్ అయితే చేంజ్ అయిపోయింది ఇప్పటికి, మొత్తానికైతే ఆయిల్ అయితే చేంజ్ అయిపోయింది. నేను నైట్ ఏం చేస్తా అంటే చైన్ క్లీనర్ కొంచెం అప్లై చేసి క్లీన్ చేస్తా, ఇప్పట్లో అవ్వదు. అది నా దగ్గర ఒక స్టాండ్ కూడా ఉంది, చైన్ క్లీనర్ది స్టాండ్ ఉంది, ఆ స్టాండ్తో క్లీన్ చేసి ప్లస్ ఫ్రంట్ నేను ఇది పెట్టించాను చూసాను. ఇది వచ్చేసి నేను ఫాగ్ది చాలా కష్టమైంది అనమాట. నేను ఎక్కడంటే నార్త్కి వెళ్ళినప్పుడు యూపీ బీహార్ సైడ్ నైట్ టైం చాలా ఫాగ్ ఉంటుంది, అప్పుడు ఇలాంటి లైట్స్, అంటే ఆల్రెడీ మ్యాక్డాగ్ లైట్స్కే ఇది ఒక స్క్రీన్ అనమాట, మీకు అర్థమవుతుందా, ఇంకో స్క్రీన్ ఇది,
మా అపార్ట్మెంట్లో మా ఫ్రెండ్ ఉంటాడు, ఆయన దగ్గర కూడా మ్యాక్ డాగ్ ఉంది, ఆయన ఇది ఉన్నాడు అనమాట, నాకు గిఫ్ట్ ఇచ్చిండు, నేను ఎట్లా వాడట్లే మీరు వాడండి అని చెప్పి. అలా అయితే చలికాలం చాలా ప్లేస్ పాయింట్ అనమాట ఇది, ఇది కంపల్సరీ పెట్టాలి. ఎవరైనా మ్యాక్డాగ్స్ ఉంటే ఇది కొనడం మర్చిపోకండి. దీంట్లో వైట్ ఉంటుంది, యెల్లో స్క్రీన్ ఉంటుంది, మళ్ళీ ఫేడెడ్ స్క్రీన్ కూడా ఉంటుంది, అది కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కానీ యూస్ఫుల్ అయితే ఇది వైట్ అనమాట. ఓకే, ఫుల్ వేడి ఉంది బయట. మొత్తానికైతే ఇది చిన్న బ్లాగ్ అనమాట, ఒక సర్వీస్ బ్లాగ్ అనుకోండి. అండ్ సర్వీస్ బ్లాగ్ అంటే మామూలుగా ఆయిల్ చేంజ్ బ్లాగ్. అండ్ ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్ ఆఫ్, బై బై, మీట్ యు ఇన్ నెక్స్ట్ బ్లాగ్. అండ్ ఇది రేడియేటర్కి ఎప్పుడైతుందో పెట్టడానికి. అండ్ నేను ప్యాకర్స్ అండ్ మూవర్స్ కూడా చేస్తున్నా, ఇది చూస్తున్నారా బండిల్స్, ఇదే నావే బబుల్ ర్యాప్, ఆ ర్యాప్లు అనమాట. ఎవరన్నా ఇల్లు కాల్ చేయాలనుకుంటే కిందున్న డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ లేకుంటే ఇక్కడ పెట్టిన నెంబర్కి కాల్ చేయడం మర్చిపోకండి.